నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. హలో సార్. బాగున్నారండి? కంగ్రాచులేషన్స్ సార్. ఏంటి అందరూ ఇలా కట్టకట్టుకుని వచ్చారు? ఏం లేదు సార్, ఈ మధ్య మీరు సినిమాలు తీశారు కదా, ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి పిల్లల్లో ఉత్తేజాన్ని బాగా నింపేశాయి సార్. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, మంచి కథలు అనుకోవడం, ఆ కథల్ని జనాలందరూ ఆదరించడం, అందులో మాదే ఉంది సార్. చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి సార్. గ్రామాల్లో సరైన విద్యాభ్యాసం, ఎడ్యుకేషన్ ఫెసిలిటీల గురించి చేస్తే బాగుంటుంది సార్. ఎడ్యుకేషన్ గురించి మీరు సినిమా తీస్తే బాగుంటుంది. ఎడ్యుకేషన్ అంటే ఏదో విరాళం వండుతారేమో అనుకున్నాను. అయ్యో దానిదే ఉంది, విరాళం అయినా ఇస్తాను అనుకోండి. బట్ మంచి లైన్ దొరకాలి కదా సార్. మంచి లైన్ దొరికితే డెఫినెట్ గా షూర్గా చేద్దాం సార్. ఇవాళ మహిళల్లో మంచి చైతన్యం ఉంది సార్. మహిళలు బయటికి తీసుకురావాలని, వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి మంచి సినిమా తీస్తే బాగుంటుంది సార్. మంచి ఐడియా సార్. సినిమాలు అనేవి మీకు తెలియని కాదు, ఇటు వ్యాపారం కళ రెండు మిళితమై ఉంటుంది. సందేశాలు ఇవ్వచ్చు సార్, బట్ మంచి కథ ఒక పాయింట్ లా తీసుకొని డెఫినెట్ గా చేద్దాం సార్. మంచి ఐడియా సార్, చేద్దాం సార్. రోడ్డు భద్రత మీద కూడా సినిమా చేయాలి సార్. రోడ్డు భద్రత సినిమాలో ఒక పాయింట్ గా చెప్పొచ్చు, కానీ సినిమా చేయలేం సార్. సార్ చెప్పండి సార్, చెప్పండి. నాది చిన్న రిక్వెస్ట్ సార్, ఈ వ్యవస్థ మీద మంచి సందేశాత్మకమైన సినిమా తీశారంటే దానికి నేను కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను సార్. షూర్ సార్, మంచి ఐడియా సార్. మంచి లైను, మంచి సబ్జెక్ట్ దొరికితే చేద్దాం సార్. మీరందరూ షేర్ పెడతా ఉంటున్నారు, అంతకన్నా కావాల్సిందే ఉంది సార్. షూర్ సార్, చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. వెళ్ళొస్తాం సార్. థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు రాఘవ సార్. రాఘవ, ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. కథలు ఎప్పటి నుంచి రాస్తున్నావు? టెన్త్ తర్వాత అందరూ బైపీసీ తీసుకోవాలా లేక ఎంపీసీ తీసుకోవాలా అని కన్ఫ్యూజన్లో ఉంటున్నారు సార్. కానీ నేను మటుకు సినిమానే తీసుకున్నాను సార్. సినిమా ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నావు మరి? తెలీదు సార్, సినిమా అంటే నాకు పిచ్చి సార్. అసలు ఆ ప్యాషన్, అసలు సినిమా చూడకుండా ఒక్కరోజు కూడా నిద్రపోయింది లేదు సార్. చదివాను సార్, చదువు కన్నా సినిమానే బాగా చదివాను సార్. డైలీ నువ్వు ఫోన్ చేస్తూ ఉంటే సినిమా మీద నీ ప్యాషన్ నచ్చి పిలిపించానయ్యా. థ్యాంక్ యూ సార్. నీ దగ్గర ఎలాంటి జానర్ కథలు ఉన్నాయి? అట్ ప్రజెంట్ ఇప్పుడు రెండు ఉన్నాయి సార్, కానీ బ్రెయిన్లో చాలా ఐడియాస్ ఉన్నాయి సార్. ఓ 5 మినిట్స్లో లైన్గా చెప్పు. ఓకే సార్. ఇంట్రెస్ట్గా అనిపించింది అనుకో, పూర్తిగా వినిస్తాను. ఓకే సార్. మంచిగా ఏమి తాగుతావా, కాఫీ? వద్దు సార్. ఓకే, క్యారీ సార్. ఓపెన్ చేస్తే అదొక కడప సార్. అక్కడ ఒక ఊర్లో పెళ్లి కూతురు నువ్వు, పెళ్లి కొడుకు నేను, జరుగుతున్న పెళ్లి నీది నాది. కానీ ఒక్క విషయం, నా దృష్టిలో నువ్వు లేచిపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళకు 1 అవర్ షాపింగ్ అని చెప్పాను. కార్తిక్, నన్ను వదిలిపెట్టు, అతను అంటే నాకు చాలా ఇష్టం, ప్లీజ్. ఇష్టం అందరికీ ఉంటుంది, ఇష్టమైన దాన్ని కష్టంగా వదులుకోలేను. ప్లీజ్ కార్తిక్, నన్ను వదిలిపెట్టు. వదిలే సమస్య లేదు, రాణి వాడు ఏ హీరో లెవెల్ ఇంట్రడక్షన్ ఇస్తాడో చూస్తాను. వచ్చావా? లేదు భయ్యా, నాకు కూడా భయంగా ఉంది, అందుకే బలగంతో వచ్చా. ఎక్కడ? ఒక్క నిమిషం, పిలుచుకొని వస్తాను. ఏంటి ఇది, సైలెంట్ క్యారెక్టర్, వైలెంట్ క్యారెక్టర్ కాదు.
కొంచెం నిదానంగా దించు నాయన. మూర్తి గారు చెప్పినంతా గుర్తుంది కదా, ఓవర్ యాక్షన్ చేయక యాక్షన్ చేయండి. మీరు ఎలా అయినా అమ్మాయికి వాడికి పెళ్లి ఫిక్స్ చేసి నన్ను సేవ్ చేయండి. అంటే అర్థమైందా? ఇప్పుడు దాకా బొమ్మరిల్లు ఫాదర్ ను చూసింటారు, కానీ బొమ్మరిల్లు గ్రాండ్ ఫాదర్ ఇక్కడ. సరే సరే చూద్దాం. నీకు ఇచ్చింది వైఫ్ క్యారెక్టర్, ఫైట్ క్యారెక్టర్ కాదు. ఇండస్ట్రీలో పైకి రావాలంటే వెనకాల రావాలా? ఏంట్రా వినల్లా మీరు, ఫైటర్ క్యారెక్టర్ లేకుండానే ఫైటింగ్ వచ్చేస్తారా మీరు? ఈ షెడ్ ఏంటిరా, షెడ్ లో ఎవరిని పని పట్ట చేసుకుని ఎవరా మీరు? సరేరా వస్తా, సూటు బూటు వేసుకుంటే విలన్ అయిపోతారా ఏమి? నేనేసిన విలన్ క్యారెక్టర్ లో సూట్లు ఫైటింగ్ సీన్లలో సిరిగిపోతే కాస్ట్యూమ్ వాళ్ళు ఇప్పటికే కుట్టుకుంటున్నారా? ఐ ఇదంతా ఏరా, పోలీసులు వస్తేనే భయపడలేదు అలాంటిది, పేరెంట్స్ తో వస్తే భయపడతాను అనుకున్నావా? బాబు బాలరాజు, బ్లడ్ ఇస్ రెడ్ బయట, రెడ్ డెత్ తో సమానం, జాగ్రత్తగా మాట్లాడు. బాలరాజు, ఒంట్లో రక్తం అందరికి ఎర్రగానే ఉంటుంది, ఎరుపు రంగు మరణానికి సూచిక నాయనా. కాస్త అటో ఇటో చాలా జాగ్రత్తగా మాట్లాడు సుమి. 30 సెంట్లు స్కేలు, నటరాజ్ పెన్సిల్ తెచ్చి సూచనలు ఇస్తాడు సూచనలు, నువ్వు అట్నే సూతా ఉండు. దిల్రాజ్ గారి నుంచి ఫోన్ వచ్చిందే బాబు, నేను ఇప్పుడే వస్తాను. రే, పురాణంలో ఆంజనేయుడు సంజీవిని మొక్క కోసం పర్వతం మొత్తం తీసుకెళ్ళాడు టైం లేక, ఇప్పుడు నాది సేమ్ పొజిషన్. మీలో మెయిన్ విన్ ఎవడో చెప్తే వాడిని వేసేసి వెళ్ళిపోతాను. రే, డైలాగులు లేవు, రే వేసేయండి రా వాడిని. సరే 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 ఉంటా. ఏం జరిగిందిరా, వాడేంది అట్ట పడుకున్నాడు? నువ్వేందే, ఏడా గుర్తు ఏడా పెరిగి ఆడదాకున్నావు? దా వస్తానుంట్రా పుట్టోడా. దా నాయన దా, ఏం జరిగింది సార్? ఫస్ట్ మీ వాడే సార్ నన్ను ఎరా కొట్టావా? ఏంద్రా ఇదే, సినిమాలు చూసి ఫైటింగ్ నేర్చుకుంటున్నారా మీరు? స్కూల్లో తప్పు చేస్తే చెంప తప్పులు కొట్టుకున్నారా మీరు? ఇప్పుడు ఫైటింగ్ ఎందుకురా మీకు? మా వాడు తప్పు చేశాడు, చెంప తప్పు కొట్టు, త్వరా బయటికి పో, నేను మాట్లాడొస్తాను, పో త్వరా బయటికి పో. ఎరా చూపేంటి, ఇప్పుడు ఈ తొక్కలో ఫైట్ సీన్ కోసం ఫ్యాక్టరీలో పనులన్నీ ఆపుకోవాలనా? నువ్వేమరా ఇంకా ఏడే నిలబడ్డావు, పోయి స్నానం చేయరాపో, మన వాసన కొట్టుకుంటూ పోయి స్నానం చేయరాపో. అబ్బా మీరు ఇట్ట చెప్తే ఏనర్రా, ఒక్క నిమిషం ఉండరా గురువు గారు, సినిమాలో విలన్లకు అయితే మీరున్నారు, బయట విలన్లకు ఎవరున్నారు? కాసేపు మిమ్మల్ని వాడుకుంటానండి, మీరేం అనుకోవద్దండి. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? పవరైనా పొగరైనా నేను దిగనంత వరకే, నాకు బీపీ వస్తే ఏపీ మణుకుద్ది. రే సినిమా డైలాగులకు భయపడను. సినిమా డైలాగులే, సింహం చెప్పింది ఇక్కడ అర్థం చేసుకుని విను. చూడమ్మా, నాకు గానీ మా వాడికి గానీ చిన్న చిల్లిగవ ఆస్తి కూడా లేదు, లేనే లేదు. నాకు ఆస్తి లేదు, వాడికి ఉద్యోగం లేదు, నువ్వొచ్చి ఏం చేస్తావు తల్లి, అర్థం చేసుకో. ఇంకో విషయం, మా వాడు నిద్ర లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు అన్ని అలవాట్లు ఉన్నాయి, అర్థం చేసుకో. ఇదంతా కాదు కానీ మా గురించి చెప్పాలంటే, ఆడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి బయట తిరుగుతాడు, ఆడ తిరుగుతాడు ఆడికే తెలియదు, ఆడ ఫ్రెండ్స్కి కూడా తెలియదు అమ్మాయి, ఆడితో పెట్టుకుంటే చాలా కష్టం అమ్మాయి, ఇతను చూస్తుంటే ఎందుకో మంచివాడు అనిపిస్తున్నాడు అమ్మాయి. ఈ అబ్బాయిని చేసుకుంటే సంతోషంగా ఉంటావమ్మా, ఎంతసేపు నా వంక చూస్తావేంటే, చెప్పాడా? నువ్వు కూడా 4 మాటలు చెప్పే, ఏంటది చెప్పు, నిన్ను మొయ్య లేకున్నా ఆయన మొయ్య లేకున్నా మధ్యలో దీన్ని ఆడే మోసేది, చెప్పిరా తొందరగా. మగవాడి మనసు మగవాడికి తెలుసు కాబట్టి మా అబ్బాయి చెడ్డోడని మీ అబ్బాయికి చెప్పాం. ఒక ఆడదానిగా ఆడదాని మనసు ఆడదానికే తెలుసు కాబట్టి మా అబ్బాయి చెడ్డోడని తెలుసుకొని నువ్వు మీ బావని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. సారీ బావా, ఇప్పటికి తెలుసుకున్నాను నా మంచి కోసమేనని. నిన్నే పెళ్లి చేసుకుంటాను, నన్ను క్షమించు బావా. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. బాబాయ్ గారు, ప్రాబ్లం మొత్తం క్లియర్ కదా? ఆల్ ఓకే, నో ప్రాబ్లం. ఆ అమ్మాయి వాళ్ళ బావను పెళ్లి చేసుకుంటుంది, ఇక నీకే ప్రాబ్లం ఉండదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. లోపల మీ యాక్టింగ్ పద్మశ్రీ ఇచ్చేస్తారనుకో. పద్మశ్రీ ఆల్రెడీ మా అన్న బ్రహ్మానందం తీసుకున్నాడు కదండి, పద్మభూషణ్ ట్రయింగ్ ఇక్కడ.
నీకు పద్మభూషణ్ అయితే మీ ఆవిడకేంటి? ఆవిడకి పేమెంట్ ఎక్కువ అండి. అవార్డ్ ఏమిస్తారు? మాట్లాడుకున్న పేమెంట్ కూడా ఇవ్వా. మీకు రావాల్సిన పేమెంట్ ఆల్రెడీ మీ ఏజెంట్కి ఇచ్చేసాను. ఓకే రా, మళ్ళీ బ్రోక్లైన్ పోతుంది.